చక్రపాణిరెడ్డి రాజీనామా ఆమోదం టీడీపీ వ్యూహం శిల్పా చక్రపాణిరెడ్డి రాజీనామాకు ఎట్టకేలకు ఆమోదం ముద్రపడింది ఎంతకాలం నానుస్తూ వచ్చిన తెలుగుదేశం ప్రభుత్వం ఎట్టకేలకు ఆయన రాజీనామాను ఆమోదిస్తున్నట్లు ప్రకటించింది దీని కారణంగా వైసీపీ ఇమేజ్ పెరుగుతుందా దెబ్బతింటుందా టీడీపీ వ్యూహం ఏమిటి నంద్యాలలో జగన్ బహిరంగ సభ వేదికగా టీడీపీ ఎమ్మెల్సీ పదవికి చక్రపాణిరెడ్డి రాజీనామా చేసి వైసీపీలో చేరిన విషయం తెలిసిందే ఈ రాజీనామాతో టీడీపీ డిఫెన్స్లో పడిందన్నది వాస్తవం అది బయట చర్చకి రాకుండా జగన్ వ్యాఖ్యల చుట్టూ నాలుగు రోజుల పాటు టీడీపీ నేతలు రాజకీయం చేశారు ఇక చక్రపాణిరెడ్డి రాజీనామా ఆమోదం వల్ల టీడీపీకి కలిగే ప్రయోజనం ఏమిటి వైసీపీకి ఏమైనా నష్టం ఉందా అసలు ఏం జరుగుతోంది టీడీపీ నుంచి వైసీపీలో చేరే ముందు జగన్ ఆదేశాల మేరకు చక్రపాణిరెడ్డి ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేశారు నందేలలో జగన్ బహిరంగ సభ వేదికగా వైసీపీ అధినేత సమక్షంలోనే తాను ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేసిన లేఖను నంద్యాల వాసులకు చూపించి మరీ ప్రకటించారు ఈ లేఖను వైసీపీ నేతలు శాసన మండలి అధికారులకు అందజేశారు దీనిపై సోమవారం శాసనసభ డిప్యూటీ చైర్మన్ నేరుగా చక్రపాణిరెడ్డికి ఫోన్ చేశారు రాజీనామాపై అభిప్రాయం తీసుకున్నారు ఏదైనా పునరాలోచన ఉందా అని ప్రశ్నించారు అయితే రెడ్డి మాత్రం తన రాజీనామా ఆమోదించాలని కోరారు దీంతో ఆయన చక్రపాణిరెడ్డి రాజీనామాను ఆమోదిస్తున్నట్లు స్పష్టం చేశారు ఈ మేరకు చక్రపాణిరెడ్డికి అధికారికంగా సమాచారం అందించారు ఇదే సమయంలో పార్టీ ఫిరాయించిన వైసీపీ ఎమ్మెల్యేల పిటిషన్పై మాత్రం ఇంకా నిర్ణయం జరగలేదు శిల్పా చక్రపాణిరెడ్డి రాజీనామాను ఆమోదించడం ద్వారా ఆయనకు ప్రస్తుతం అందుతున్న ప్రోటోకాల్ను తొలగించడం ప్రచారంలో ఉన్న శిల్పా కుటుంబంలో ఒక రకమైన ఆందోళన మొదలవుతుందని టీడీపీ అంచనా అయితే పూర్తిగా పదవి వదులుకుని వైసీపీలో చేరిన తమకు ఇది ఎటువంటి ప్రభావం చూపదని శిల్ప కుటుంబ సభ్యులు అంటున్నారు కానీ టీడీపీ మాత్రం శిల్ప రాజీనామా ఆమోదంతో పాటు చక్రపాణిరెడ్డి రాజీనామా ఆమోదం వలన ఎటువంటి నష్టం జరుగుతుందనే భావనలో లేమనే తాము చెప్పేందుకే దీనిపై నిర్ణయం తీసుకున్నట్లు సంకేతాలు ఇస్తుంది అయితే ఇదే సమయంలో నైతికంగా వైసీపీకి ఈ రాజీనామా ఆమోదం కలిసి వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి విలువలతో కూడిన రాజకీయాలే చేస్తామని పదే పదే చెప్పే జగన్ ఇమేజ్ మరోసారి పెరగడంతో పాటుగా నంద్యాల ఎన్నికల సమయంలో కలిసొచ్చే పరిస్థితి ఉంది చక్రపాణిరెడ్డి రాజీనామా ఆమోదంతో శిల్ప రాజీనామా ఆమోదంతో శిల్పా శిబిరం సైకలాజికల్గా ఒత్తిడికి లోనవుతుందనే టీడీపీ అంచనాలను ఆ కుటుంబం తిప్పికొట్టేలా వ్యవహరించనుంది దీనిపై వైసీపీ అధినేత సైతం నంద్యాలలోనే అనుకూలంగా మలచుకోవడం ఖాయంగా కనిపిస్తోంది మొత్తంగా టీడీపీ ఆశించింది ఒకటి చక్రపాణిరెడ్డి రాజీనామాతో జరుగుతోంది మరొకటి